భూముల ధరలకు రెక్కలు రావడంతో చెరువు కట్టుకాలువలను సైతం పూడ్చి కబ్జా చేస్తున్నారన్నారు సికింద్లాపూర్ సర్పంచ్ ఏనుగు సుధాకర్ రెడ్డి. సికింద్లాపూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో సర్వే నంబర్ 132, 158, 159, 159, 160, 169, 171 భూమి నుంచి దేవుని చెరువులోకి నీళ్లు వచ్చే కట్టుకాలువను కొందరు వ్యక్తులు తమ పట్టా భూమి అంటూ చెరువులకు నీళ్లు వచ్చే కాలువను పూడ్చివేస్తున్న వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సికింద్లాపూర్ సర్పంచ్ ఏనుగు సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ నరసింహులు డిమాండ్ చేశారు. సికింద్లాపూర్ సర్పంచ్ ఈ యొక్క దేవుని చెరువులకు వచ్చే నీళ్ళది కాలువ 169, 171 లకేళ్ళు వచ్చే చెరువులకు వచ్చే కాలువను అది కబ్జకు గురవుతుంది. దాన్ని తక్షణమే చర్యలు తీసుకుని ఆ యొక్క కాలువను ఏ విధంగా ఉందో ఆ విధంగా చేయవలసింది కోరుచు. ద్వారా దేవుని చెరువులకు నీళ్ళు వస్తాయి. అవి చాలా సంవత్సరాల నుంచి ఆ చెరువు కాలువ ఆ విధంగానే ఉంది. ఈ రోజు పూడికకు గురవుతుంది. ఈ గ్రామంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే వేరే వాళ్ళు కావచ్చు, సికింద్లాపూర్ అది దేవుని చెరువుకు వచ్చే కట్టుకాలువలు కానీ మాగులు కానీ వంతలు కానీ అన్ని ఇక్కడ ఎక్కడ నివలు చేసి పూడిపిస్తున్నాం. కాబట్టి చెరువులకు నీళ్లు రావడానికి ఆస్కారం లేకుండా అవుతుంది. కాబట్టి అది ఏవైతే పూడిపిస్తున్నారో, ఏదైతే వెంచర్లు కానీ లేకపోతే వ్యవసాయ కాలువలు తీసేయడం ఇప్పుడైనా చర్యలు తీసుకున్నామని తెలియాలని